కార్లో వెళ్ళడానికి వీలు లేదు. నువ్వు మీరు ఏ వాహనం బొలెరో వాహనం వాహనం ఎక్కి పోవాలని చెప్పి ఎమ్మెల్యే గారు కావాలని నన్ను ఆ వాహనమే తీసుకొచ్చాడు. నేను చెప్పాను ఇచ్చే రోడ్డు ఎట్లా ఇస్తామయ్యా, ఇది ఇంత అవసరమా అంటే లేదు, నేను దీని మీద పోవాలని తీసుకొచ్చాను. ఇక్కడ గుర్తిన తర్వాత కళాశాలకు ఇంకా చాలా పనులు చేయవలసిన అవసరం ఉన్నది. ఈ కళాశాలకు కాంపౌండ్ వాల్ లేదు, ఈ కళాశాలకు సరైన అప్రోచ్ రోడ్ లేదు, ఈ కళాశాలకు ప్రత్యేకించి గర్ల్స్ కొరకు హాస్టల్ లేదు. ఊరికి దూరంగా ఉన్నది, ఆడపిల్లలు రోజు సంగారెడ్డి నుంచి వచ్చిపోవడం అంటే కొంత కష్టంతో కూడుకున్న పని కాబట్టి హాస్టల్ నిర్మాణం చేపట్టాలి. ప్రస్తుతం రెండు కోర్సులు మాత్రమే ఉన్నాయి, ఇంకొక కోర్స్ కావాలి అంటే తప్పకుండా ఫస్ట్ ఫ్లోర్ కూడా టేకప్ చేయవలసిన అవసరం ఉన్నది. కాంపౌండ్ వాళ్ళు సీసీ ఇక్కడికి వచ్చే రోడ్డు, ఒక గర్ల్స్ హాస్టల్, ఒక ఫస్ట్ ఫ్లోర్, ఇవన్నీ కావాలి అంటే దాదాపుగా 6 నుంచి 7 కోట్ల రూపాయలు మళ్ళీ అదనంగా ఈ ప్రాజెక్ట్ పైన ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను సవినీతి చేసుకుంటున్నా. అయితే ప్రధానంగా ఒకటి రోడ్డు నిర్మాణము, రెండవది కాంపౌండ్ వాల్ నిర్మాణము. నేను వెంటనే మీరు మా ఇంజనీర్లకు చెప్పి ఎస్టిమేట్స్ చేపించి 15 రోజుల లోపల ఈ యొక్క రోడ్డుకు కాంపౌండ్ వాళ్ళకి కూడా మంజూరు ఇస్తాను. వెంటనే ఎమ్మెల్యే గారు ఆ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని పనులు ప్రారంభించాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రధానంగా కాంపౌండ్ వాళ్ళు ఉండడం చాలా అవసరం, అదేవిధంగా రోడ్డు కూడా చాలా అవసరమనే విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టి తీసుకొస్తున్నారు. అయితే గతంలో దీన్ని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు ఈ బిల్డింగ్ చేశారు. అక్కడ కట్టున్న ఎస్సీ ఎస్టీ హాస్టల్ ఏమో ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఏదో ఒక ఆర్గనైజేషన్ చేస్తేనే బాగుంటుంది. ఈ రెండు ఆర్గనైజేషన్ ఉండి సరైన కోఆర్డినేషన్ లేకపోవడం కూడా కొంత పని ఆలస్యం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక నుంచి చేసే పనులన్నీ కూడా మన ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ వింకే మనము ఆ పనులను అప్పచెప్పి ఆ పనులను వేగంగా చేయించుకునే ప్రయత్నం చేయాలని చెప్పి నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను. ఈ కళాశాలకు 4 ముఖ్యమైన పనులున్నాయి, ఈ 4 కూడా మీరు ఎస్టిమేట్ చేయించాలి. ఒకటి సీసీ రోడ్డు, రెండవది కాంపౌండ్ వాల్, మూడవది ఫస్ట్ ఫ్లోరు, నాలుగవది గర్ల్స్ హాస్టల్. ఈ 4 కూడా మనకు అవసరం. కాకపోతే అన్నీ ఒకసారి మంజూరు ఇవ్వకుండా ముందు సీసీ రోడ్డులో కాంపౌండ్ వాళ్ళు మంజూరు చేసుకుందాం, తర్వాత మిగతా పనులను టేకప్ చేద్దామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇక్కడ 2 కోర్సెసే ఉన్నాయి, ట్రిపుల్ఈ ఉంది, ఈసీఈ మాత్రమే ఉన్నది. ఇక్కడ ఇప్పుడే మా ప్రిన్సిపాల్ గారు చెప్తున్నారు సివిల్ ఇంజనీరింగ్ కూడా డిమాండ్ ఉన్నది అని. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ కూడా ప్రారంభిస్తామని చెప్పి ఆ రకంగా 3 కోర్సెస్ ఉంటాయి. 3 కోర్సెస్లోని కళాశాల సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన విద్యార్థుల యొక్క పాలిటెక్నిక్ అవసరాలను తీర్చే అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను సవినీతి తెలియజేసుకుంటున్నాను. మన అందరం ఎంతో కష్టపడి సుదీర్ఘ పోరాటాల ఫలితంగా, అమరుల త్యాగాల ఫలితంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకున్నాం. కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా తెలంగాణ అభివృద్ధి చేయాలని, ఈ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాంట్లో భాగంగానే తెలంగాణలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులందరికీ కూడా నాణ్యమైన విద్య అందించాలన్నదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి తగ్గట్టుగానే ఈరోజు రాష్ట్రంలో మొత్తంగా 57 పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. ఈ 57 పాలిటెక్నిక్ కళాశాలలో 13 పాలిటెక్నిక్ కళాశాలలు ప్రత్యేకంగా గర్ల్స్ కొరకు ఉన్నాయి. ఈ 57 పాలిటెక్నిక్స్లో గతంలో మన గవర్నమెంట్ పాలిటెక్నిక్స్లలో ఎన్రోల్మెంట్ తక్కువగా ఉండేది, ప్రైవేట్ పాలిటెక్నిక్స్లలో ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉండేది. గడిచిన 3 సంవత్సరాలుగా మనం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల మనం ప్రత్యేకంగా ప్రతి పాలిటెక్నిక్లో సీసీ కెమెరాలు పెట్టినాం, ప్రతి
ప్రతి పాలిటెక్నిక్ లో బయోమెట్రిక్స్ పెట్టాం, ప్రతి పాలిటెక్నిక్ లో ఆరో ప్లాంట్స్ పెట్టాం. అదేవిధంగా అన్ని సబ్జెక్టులకు కూడా కాంట్రాక్ట్ రెగ్యులర్ లెక్చర్స్తో పాటు కాంట్రాక్ట్ లెక్చర్స్ కూడా ఇచ్చాం. దానికి తోడుగా దాదాపు 325 కోట్ల రూపాయలతో భవనాలు లేని పాలిటెక్నిక్స్ అన్నిటి కూడా కొత్త భవనాలు కడుతున్నాం. హాస్టల్స్ కూడా పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తున్నాం. కాబట్టి ఈ సంవత్సరం ఎన్రోల్మెంట్కి వచ్చే వరకు గవర్నమెంట్ పాలిటెక్నిక్స్లలో 95-98% ఎన్రోల్మెంట్ వచ్చింది. ప్రైవేట్కి వచ్చేవారికి 60% సీట్ కూడా నీడలేదు. అంటే ప్రభుత్వము కొంచెం శ్రద్ధ పెడితే పాలిటెక్నిక్స్ ఏ రకంగా పనిచేస్తాయి, జూనియర్ కళాశాలలు ఏ రకంగా పనిచేస్తాయి, ప్రభుత్వ స్కూల్స్ కూడా ఏ రకంగా పనిచేస్తాయనడానికి ఒక ఉదాహరణ మాత్రం చెప్తున్నాను. ఇంతకుముందు మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు ఇద్దరు కూడా చెప్పారు, మనకు రెండు విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మనం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల గడిచిన 3 సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 50,000 ఎన్రోల్మెంట్ పెరిగింది. చాలా ప్రైవేట్ జూనియర్ కళాశాలలు మూతబడ్డాయి. ప్రతి 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉంటే అన్నిటి కూడా దాదాపుగా పక్క భవనం నిర్మాణం చేశాం. ప్రతి జూనియర్ కళాశాలలో కూడా 6 ప్లాంట్ ఇచ్చాం, సీసీ కెమెరాస్ ఇచ్చాం, ల్యాబ్స్ ఇచ్చాం, ఎక్విప్మెంట్ ఇచ్చాం. అందుకని ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్రోల్మెంట్ పెరిగింది. అదేవిధంగా పాలిటెక్నిక్స్లో కూడా అంతకుముందు ప్రైవేట్లకు ఎక్కువ మంది పోయడం దృష్టి పడేది. మన కళాశాలలో 50-60% ఎన్రోల్మెంట్ ఉండేది. కానీ ఈ సంవత్సరం 98% వరకు ఫస్ట్ ఇయర్ ఎన్రోల్మెంట్ వచ్చింది. అదే ప్రైవేట్లో 60% ఎన్రోల్మెంట్ మాత్రమే ఉన్నది. అంటే అంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ పాలిటెక్నిక్ల పైన విద్యార్థులకు నమ్మకం పెరుగుతున్నది, ప్రజలకు కూడా నమ్మకం పెరుగుతున్నది. కాబట్టి ప్రతి సంవత్సరం మన ఎన్రోల్మెంట్ పెరుగుతున్నది, అదే మన పెర్ఫార్మెన్స్కు నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను సవినీతి తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే ఒక మాట చెప్పారు, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్గా వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి గారు ఒకటి రెండు సందర్భాలు నాకు ఒక మాట చెప్పారు, తెలంగాణలో నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలి, కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్ పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నాయి, చాలామంది పిల్లలు ప్రైవేట్లో చదువుకోలేక ప్రభుత్వ కళాశాలలో సరియైన నాణ్యమైన విద్య లేక నష్టపోతున్నారు. కాబట్టి మన బిడ్డలకు, మన పేద బిడ్డలకు మనం నాణ్యమైన విద్య అందించాలి. దానికి మీరేం చేయాలో, ఎన్ని నిధులు కావాలో మీరు నిధులను సమీకరించుకొని పనులు చేపట్టాలని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే గత 3 సంవత్సరాలుగా అటు యూనివర్సిటీస్ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ, పాలిటెక్నిక్స్ కానీ, జూనియర్ కళాశాలలు కానీ పెద్ద ఎత్తున నిధులను సమీకరించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం, బేసిక్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేస్తున్నాం, కావలసిన అన్ని సదుపాయాలను కూడా ఈరోజు మనము ఉన్నత విద్యలో ఏర్పాటు చేస్తుండడం వలన మన కళాశాలలో ఎన్రోల్మెంట్ పెరుగుతున్నది అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మన పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలంటే ఏం చేయాలని నన్ను అడిగారు ఒకసారి. అంటే నేను వారికి చెప్పాను, సార్ మనం కూడా ఇంగ్లీష్ మీడియంలో రెసిడెన్షియల్ సిస్టంలో ఎక్కువ గురుకుల పాఠశాలలు కనుక ప్రారంభిస్తే మన పేద విద్యార్థులకు లాభం జరుగుతుంది, కాబట్టి మనం పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు స్థాపించాలని నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా వారి దృష్టి తీసుకొచ్చినప్పుడు వారు వెంటనే స్పందించి దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఒక్క రాష్ట్రంలోనే షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు, బ్యాక్వర్డ్ క్లాసెస్కు, మైనారిటీ విద్యార్థులు అందరూ కూడా చదువుకునే విధంగా ఇవాళ 525 గురుకుల పాఠశాలను ప్రారంభించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది. స్వాతంత్రం వచ్చే నాటి నుంచి తెలంగాణ ఏర్పడే వరకు తెలంగాణ ప్రాంతంలో 315 గురుకుల పాఠశాలలు ఉంటే ఈ 3 సంవత్సరాలలో తెలంగాణలో 525 గురుకుల పాఠశాలను ప్రారంభించుకున్నామంటే తెలంగాణ ప్రభుత్వం విద్య పట్ల ఏ రకమైన శ్రద్ధ చూపుతున్నదో, ఆసక్తికర వస్తున్నదో దయచేసి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. దానికి తోడుగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో కూడా నాణ్యమైన విద్య అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడెక్కడైతే అడిషనల్ క్లాస్ రూమ్స్ కావాలో, కొత్త భవనాలు కావాలో, కాంపౌండ్ వాల్స్ కావాలో, ఇతర సదుపాయాలు కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం.
ఈసారి మొట్టమొదటిసారిగా పాఠశాలల ప్రారంభానికి కంటే ముందే విద్యా వ్యాలెట్లు ఇచ్చినాం. పాఠశాల ప్రారంభానికి కంటే ముందే యూనిఫామ్స్ ఇచ్చినాం. పాఠశాల ప్రారంభానికి ముందే మెయింటెనెన్స్ గ్రాంట్ ఇచ్చాం. పాఠశాల ప్రారంభంతో పాటుగా ప్రతి నెల గతంలో మీరందరూ రాసేది మీడియాలో ఆరు నెలల నుంచి మిడ్ డే మీల్స్ బిల్స్ రాలేదని, ఆరు నెలల నుంచి విద్యా వ్యాలెట్ల జీతాలు రాలేదని మీరు రాసేవారు. కానీ ఈరోజు ఏ నెలకు ఆ నెల విద్యా వ్యాలెట్స్ బిల్ పే చేస్తున్నాం, మిడ్ డే మీల్స్ బిల్స్ పే చేస్తున్నాం, ఎక్కడ కూడా ఏ రకమైన ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడుతున్నామని చెప్పి కూడా మీ అందరికీ నేను సవినయంగా తెలియజేస్తున్నాను. ఒకవైపు విద్యకు పెద్దపీట వేస్తూనే విద్యారంగం పట్ల విద్యారంగ వ్యాప్తికి ప్రయత్నం చేస్తూనే విద్యారంగంలో నాణ్యతను పాటించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి సందర్భంగా చేస్తున్నారు. అందుకనే ఇవాళ ప్రభుత్వ పాఠశాలల పట్ల, గురుకుల పాఠశాలల పట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, పాలిటెక్నిక్స్,